ఐదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2.1 కోట్ల చెట్లు నాటడానికి కార్యాచరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా డిఆర్డీఏ తరఫు నుంచి 1.47 కోట్ల మరియు ఫారెస్ట్ నుంచి 63 లక్షల మొక్కలు నాటడం జరుగుతుంది. ఆల్రెడీ అంటే మన జిల్లాలో కొంచెం వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల కొంచెం ప్లాంటేషన్ లేట్గా స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు స్టిల్ అంటే 3-4 డేస్ నుంచి మనకు వర్షాలు రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్లాంటేషన్ వేగంగా చేస్తున్నాము. ఆల్రెడీ హరితహారంలో భాగంగా మనము 475 గ్రామ పంచాయతీలు గాను 457 నర్సరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో వివిధ రకాల మొక్కలు కూడా మనం పెంచడం జరుగుతుంది. పెంచిన మొక్కల్లో 60% మొక్కలు ఈ సంవత్సరం వాడుకుంటాము, 40% నెక్స్ట్ ఇయర్ వాడుకుంటాము. సో అందరూ కూడా అంటే ఈసారి మేమందరం కూడా దారి పొడుగున అంటే విలేజ్లోకి పోయే రూట్స్ కానివ్వండి, మండలకు పోయే రూట్స్ కానివ్వండి, అండ్ రాష్ట్ర రహదారులు కానీ జాతీయ రహదారులు కానీ అవన్నిటి కూడా అవెన్యూ ప్లాంటేషన్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్స్కి మేము ఈసారి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.